జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ నెల కన్యా రాశి వారికి శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శని ఆరవ ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు బుధుడు పదకొండవ ఇంట్లో ఉన్నాడు కుజుడు పదో ఇంట్లో ఉన్నాడు ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ పద్దెనిమిది తులారాశిలో మీరు రెండవ ఇంట్లో ప్రవేశిస్తాడు పన్నెండవ ఇంట్లో సూర్యుడు ఉన్నాడు ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుందండి ఆరోగ్యం ఆదాయం సవ్యంగా సాగిపోతుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అది తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది నిరుద్యోగులకి మంచి ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి గెట్రెడీ మీ బ్యాగులు సర్దుకోండి విదేశాలకు కానీ లేదా బయట ఊళ్ళకి కానీ లేదా ఉన్న ఊళ్ళో కానీ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది స్త్రీ పురుషులకి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని గుడ్డిగా నమ్మకండి అడ్డదారులు తొక్కకండి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి అవకాశాలు ఇవ్వకండి వృత్తి ఉద్యోగుల అధికారులు ఉన్న ఉద్యోగం చేస్తున్నాయి పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు సామాజికంగా రాజకీయంగా ఉన్న వాళ్ళకి మంచి పేరు వస్తుంది గౌరవ మర్యాదలు పెడుతుంది వ్యాపారాలకి బాగా కలిసి వస్తుంది పార్ట్నర్షిప్ వ్యాపారం కానీ చాలా కలిసి వస్తుంది ప్రత్యేకమైనటువంటి వ్యాపారంలో ఫుడ్ బాగా గుర్తుపెట్టుకోండి ధాన్యాలు తర్వాత ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ మెడికల్ రిలేటెడ్ బిజినెస్లు చాలా యోగంగా ఉంది వస్త్రములు చాలా బాగున్నాయని కూడా చెప్పండి మాస చివరి భాగంలో తల్లిదండ్రులకు సంబంధించిన వారిలో కొంత ఇబ్బంది కలిగే ఉంటుంది వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆధునిక విద్యుత్ ఎలక్ట్రానిక్స్ అవన్నీ కూడా కొనే అవకాశాలు ఉంటుంది వివాహ ప్రయత్నం చేసే వారికి వివాహానికి పెట్టడి మీ పెళ్లి బాజాలు మోగబోతున్నాయి మీ ఇంట్లో సంతోషంగా ఉండండి విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలుస్తారు కొందరికి సంధాన యోగం కలుగుతుంది బంధుమిత్రుల యొక్క రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది డ్రైవింగ్లో చిన్నపాటి ప్రమాదాలు జరిగే ఉన్నాయి అంతా మనం బాగా జరిగినప్పుడు ఏం చెప్తామంటే ఇంకా విచ్చల విడిగా ఉంటాం డ్రైవింగ్లో ఇలా తల ఉంచుకొనే పోతాం తల తల ఎత్తుకొని నడపండి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు వాహనం నడిపేటప్పుడు ఫోన్ వదిలేసేయండి ఆఫీస్లో రహస్యశత్తులు వచ్చే ఉన్నాయి జాగ్రత్త సహ ఉద్యోగుల నుంచి తగినంత సహకారం ఆశించకపోవచ్చు ఒక్కొక్కసారి వ్యాపారంలో మిశ్రమ ఫలితాన్ని పొందుతారు కుటుంబం నిర్వర్తించే వాటిలో కొన్ని చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి మీ ఇంటిని వాస్తు సరిదిద్దే విధంగా కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్ బాగా ఉందని చెప్పచ్చు మీడియా రంగం వారికి ఐటీ రంగం వారికి చాలా అద్భుతం అని చెప్పొచ్చు అదృష్ట రోజులు సెప్టెంబర్ రెండవ తారీఖున ఐదవ తారీఖున ఎనిమిది పదకొండు పదిహేను ఈ రోజునంతా కూడా బాగుంటుంది చంద్రాష్టమం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది కాదు ఇరవై తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆరు గంటల తొమ్మిది నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఇరవై ఐదు గంటలు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం ప్రదోషం అంటే ఆ ప్రదోషం రోజు ప్రతి నెల వస్తుంది ప్రదోషం శివుడికి సాయంత్రకాలంలో అభిషేకం చేయండి తెల్లని పుష్పంతో అర్చన చెయ్యండి పన్నెండు ప్రదక్షిణాలు చెయ్యండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో ఒక సోమవారం నాడు దీపం వెలిగించండి ఇంకనూ అన్ని దోషాలు తొలగడానికి మీ యొక్క ఇంటి ఇలవేర్పు కులదైవ ప్రార్థన చేయండి మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్రం నిపుణులను సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారు ఈ కింది నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మేము మీకు రిప్లై ఇస్తాం జ్యోతిష్ శాస్త్రం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్ శాస్త్రం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి కరుంగాలిమాల ధరించండి ధరించండి విజయవస్తువు ఎడి డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్తో పరిష్కారం